ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, ఈ సంవత్సరము అంటే 2024 సంవత్సరంలో మరి 8వ తారీఖు కావచ్చు, అలాగే 17వ తారీఖు, 26వ తారీఖున జన్మించినటువంటి వారి జాతకము ఈ విధంగా ఉంటుంది. చాలా క్లుప్తంగా తెలియచేస్తున్నానా, అంటే 8 అన్నా, 17 అనన్నా, అలాగే 26 అన్నా నెంబర్ 8కి వస్తుంది. అవి ఆ సంఖ్యలను కూడితే అంకెని చేస్తే 8 అంకె వస్తుంది. ఆ విధంగా 8వ తారీఖున మరి 8 డేట్ ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరము వాస్తవంగా 2024 అనంటేనే 8 2+2+4=8. 8వ తారీఖు వారికి ఈ సంవత్సరము కొంచెం సపోర్ట్ చేస్తుంది, కొద్దిగా సపోర్ట్గానే ఉంటుంది నాన్న. 8వ తారీఖు జన్మించిన వారు కావచ్చు, 17వ తారీఖున జన్మించిన వారు కావచ్చు, 26వ తారీఖున జన్మించినటువంటి వారికి కానీ చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఇంకా బాగా కలిసి రావాలి అనంటే వీళ్ళు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారి గుడిలో 27 రోజులు ప్రతిరోజు 27 సార్లు ప్రదక్షిణాలు చేయటము చాలా చాలా మంచిది. శని భగవానుడు అనంటే ఎక్కువగా నడవాలి నాన్న, నడకే. శనికి ఏంటి అంటే నడిచి 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 ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు. హైఫై మంచి, చాలా చక్కగా మంచి క్యాడర్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎవరు ఇప్పుడు ఎగ్జాంపులు, సరే జాతకం చెప్పించుకోవడానికి వచ్చాక నానా రోజు 2 కిలోమీటర్లు నడువు లేదా 3 కిలోమీటర్లు నడువు అని చెప్తే అది కరెక్ట్ కాదు. అదే నువ్వు ప్రదక్షిణాలు చేయి, రోజు 108 సార్లు ప్రదక్షిణాలు చేయి, 40 రోజులు చేయి, 108 రోజులు చేయి అని చెప్తే పద్ధతిగా చేస్తారు, ఒక విలువ గౌరవము. అంతేకాకపోయినా మనకుండేటువంటి నక్షత్రాలు 27 కాబట్టి 27 రోజులు ప్రతిరోజు కూడా 27 సార్లు ప్రదక్షిణాలు చేస్తే మంచిది అని చెప్పేసి ఎప్పుడూ నేను తెలియచేస్తూ ఉంటాను. దానికి గల కారణం అది, నడిస్తే వీళ్ళకి కలిసి వస్తుంది, అది కూడా వెంకటేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేస్తే ఇంకా బాగా కలిసి వస్తుంది. మీ అందరికీ అన్ని రంగాల్లో రాణించడం కోసం, కలిసి రావడం కోసమే ఇది తెలియచేయటం జరిగింది. వీరు యథార్థంగా వీరికి ధనానికి లోటు అనేది అయితే ఉండదు, ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదు, ధనం పుష్కలంగానే ఉంటుంది వీరికి. వీరు అదృష్టం, ఒక రకంగా అదృష్టవంతులు, వీరు ఒక రకంగా చాలా చాలా అదృష్టవంతులు. మొత్తానికి ధనానికి లోటు అనేది ఉండదు. వీరల్లా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏ అంశంలో, ఏ విషయంలో అంటే ఒక వివాహ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త అనేది అవసరము. జాతకాల పరిశీలన కావచ్చు, ఇద్దరికీ కూడా పరస్పరం ఇష్టం ఉంటేనే వివాహం చేయాలి. ఈ ఒక్క వివాహ విషయంలోనే కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకుంటే అప్పుడు వైవాహిక జీవితం చాలా చాలా బాగుంటుంది. అలాగే స్వామివారికి చక్కగా ఎప్పుడైనా సరే అప్పుడప్పుడన్నా ఒక శనివారం నాడు తులసి మాల, ఆ తులసి మాల అనేది కూడా చాలా మందంగా పెద్దగా ఉండేట్టుగా వెంకటేశ్వర స్వామివారికి గనక అక్కడ సమర్పిస్తే ఆ బ్రాహ్మలు చక్కగా దండ వేస్తారు. దండ వేస్తే ఏంటి, మనకి అండగా ఉంటాడు అని, నేను నీకు దండ ఇస్తున్నా స్వామి, మీరు నాకు అండగా ఉండండి అని చెప్పి దండం పెట్టుకుంటే చాలు. భగవంతుడి అండా దండ ఉంటే చాలు మనకి, అన్నీ ఉంటాయి నాన్న. సో ఇలాంటి సింపుల్వి ఆచరించాలి. ఎప్పుడు కూడా పెద్ద పెద్దగా ఉన్నా కూడా నేనేమీ కూడా తెలియచేయను. 8వ తారీఖున జన్మించినటువంటి వారు చాలా క్లుప్తంగా తెలియచేస్తున్నాను నాన్న. అలాగే నువ్వుల నూనె వేసి దీపారాధన చేయటము చాలా చాలా మంచిది. నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి. ఇప్పుడు ఈ 8వ తారీఖున కానీ 17 కానీ 26 కానీ జన్మించిన వారు ఉంటారు, వాడు పుట్టినరోజు ఎప్పుడో వస్తుంది, 8వ తారీఖు ఏదో నెల లేదా డెస్టినీ నెంబర్ 8 ఉన్నా, వారికి ఆ రోజుకి ఎన్ని సంవత్సరాలు అయితే కంప్లీట్ అవుతాయో అన్ని ప్రమిదలు అనేటువంటివి శివాలయం గుడికి వెళ్ళి వెలిగించిరండి చాలు. మీరేమీ కేక్ కట్ చేసి దానిపైన క్యాండిల్ పెట్టి క్యాండిల్ ఉఫ్ఫని ఊది అట్లా చేయొద్దు, ఎవరినూ కూడా అలా ఆచరించద్దు. మ్యాక్సిమము చక్కగా మీరు అన్ని ప్రమిదలు అక్కడ వెలిగించిరండి. ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 40 ఏళ్ళు ఉండొచ్చు, ఒక వ్యక్తి 22 ఏళ్ళు ఉండొచ్చు, అన్ని ప్రమిదలు వెలిగించిరండి. అందులో ఒక్కొక్క ఒత్తి వేయచ్చు, ఎక్కువ వెలిగిస్తున్నాం కాబట్టి ఆక్షేపణ ఏం లేదు. చక్కగా ప్రమిదలు పెట్టి మీరు నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి. ఇంతకి టాపిక్ నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేసిరండి చాలు. ఇలా చేశారంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. అలాగే 1వ తారీఖున ఒక తులసి మొక్కని నాటండి. మీరు కుండీలో కావచ్చు, భూమిలో కావచ్చు, తప్పనిసరిగా ఒక తులసి మొక్కని నాటండి, లక్ష్మీప్రదంగా ఉంటుంది. అలాగే వీరికి తూర్పు ముఖము అనేది ఎక్కువగా కలిసి వస్తుంది.
అలాగే వీరు కలిసి వచ్చేటువంటి వర్ణము అని అంటే వీరికి ఎక్కువగా తెలుపు రంగు కలిసి వస్తుంది, గ్రీన్ కలర్ కలిసి వస్తుంది, వయలెట్ కలర్ కలిసి వస్తుంది. వీరికి ఇవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. అలా ఏంటంటే ఎప్పుడైనా వీరు ఒక వాహనం కొనుక్కోదలుచుకున్నారు, ఒకసారి అప్రోచ్ అవ్వండి, ఏ కలర్ కలిసి వస్తుంది. అప్పుడు ఆ సిచ్యుయేషన్ బట్టి, ఆ మంత్ని బట్టి కావచ్చు, ఆ సంవత్సరాన్ని బట్టి కావచ్చు, వాడి పేరుని బట్టి కావచ్చు, ఈ కలర్ కలిసి వస్తుంది అని చెప్పేసి తెలియజేస్తుంది శాస్త్రం. ఆయా కలర్స్ తీసుకోండి, చక్కగా క్షేమంగా వెళ్ళి లాభంగా ఇంటికి వస్తారు. అలాగే ఎప్పుడు కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు కూడా చదవండి. అలాగే ప్రతిరోజు విష్ణు సహస్ర నామావళిని చదవండి, అద్భుతంగా కలిసి వస్తుంది. వీళ్ళు ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర నామావళి పఠిస్తే ఉన్నత శిఖరాలకు వెళ్ళగలుగుతారు నానా. ఆరోగ్యం కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది, ప్రధానంగా ఆరోగ్యం కూడా మనకి ఇంపార్టెంటు. కాస్త యోగా చేస్తూ ఉండండి, వాకింగ్ చేయండి. వీళ్ళకి సుమా, మరి ఇంతవరకు ఏ నంబర్కి చెప్పలేదు, వీళ్ళకి మాత్రమే తెలియచేస్తున్నాను అని అంటే సంథింగ్ ఉంటుంది. కాస్త జాగ్రత్త, కొంచెం జాగ్రత్త, వర్రీ ఏం లేదు, ఉచ్చస్థితికి వెళతారు, అన్ని రకాలుగా కలిసి వస్తుంది. చిన్న చిన్న పరిహారాలు చేయండి చాలు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.